పిఠాపురం జగ్గే చెరువు కాలనీ ఇళ్ల స్థలాల విషయంలో సుమారు 70 కోట్ల రూపాయల అవినీతి ఎంపీ ఎమ్మెల్యే కన్సర్న్లోనే జరిగిందని, ఈ అవినీతిపై ఎంపీ ఎమ్మెల్యే విచారణకు ఆదేశించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ, పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇళ్ల స్థలాలు దొంగ పట్టాలతోనూ కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. నేను అదే నినాదంతో అన్నీ కూడా వేరి దొంగ అన్నీ కూడా బయటికి తీసి అప్పుడున్న రెవెన్యూ అధికారులతో వాటిని విధానంగా పెట్టాం. ఈవేళ పిలిపేసి వచ్చినా బతికి ఎప్పుడు వచ్చాడు, పట్టాలు ఎందుకు వస్తున్నాయి ఆ డేట్ లో, అందరు కలిసి స్కామ్ చేశారు. మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీకి రాస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. మీరు రాయడానికి కూడా ధైర్యం లేకపోతే తిన్న సొమ్ము తిన్నట్టు అరాయించుకుంటున్నారు అంతే. ఇదంతా కూడా నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఈ నియోజకవర్గానికి వచ్చి నాయకులందరూ కూడా ఓన్లీ మిమ్మల్ని మాయ చేసి నియోజకవర్గాన్ని దోచుకోవడానికి వస్తున్నారు. మన పిఠాపురాన్ని గుర్తుపెట్టుకోండి. ఈవేళ అక్కడ ఉన్న స్థలాలన్నీ కూడా బయట వాళ్ళు కొనుక్కున్నారు, స్థానికులు కాదు. ఈవిడ కూడా బయట నుంచి వచ్చింది. ఎక్కడికక్కడ దందాలు చేసుకుంటా పిఠాపురం పవర్ మార్చుకుంటా వాడుకుంటా ఉన్నారు. ఈవేళ 20 రోజుల ముందు వచ్చారు ఈ పిఠాపురాన్ని కబలించడానికి వస్తున్నారు. నగ్గితే కనపడరు, ఓడిపోతే కనపడరు, మొత్తం దోచుకు తింటున్నారు. అంచేత నేను డిమాండ్ చేసేది ఏంటంటే, దమ్ముంటే కలెక్టర్ లెటర్ రాసి ఆర్టీఓ స్థాయి ఆఫీసర్ని ఎంక్వైరీ చేయించి నిజాలు తీయండి బయట. మీరు ఎంక్వైరీ రాయలేదు. 100కి 100% 70 కోట్ల స్కామ్ మీ ఇద్దరిదే. నేను పబ్లిక్ గా చెప్తున్నాను, ఇదే మీ సొంత ఊరైతే ఊరుకుంటారా? మీ సొంత నియోజకవర్గం అయితే ఊరుకుంటారా? ఇక్కడ స్థానికులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, స్థానికులకి చెందాలి. అక్కడికి పేదవాళ్ళు టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి మీ దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. అంచేత తక్షణ ఎంక్వైరీ చేయండి. మేం మట్టికి కళ్ళెట్టి చూసుకుంటా ఉన్నాం, మేము నోరు మూసుకుని కూర్చుని ఉన్నాం. రెవెన్యూ సెక్రటరీకి లెటర్ పెడతాను, ఇందులో అధికారులు కూడా ఉంటే అధికారులు కూడా తాట తీస్తాం. ఇంకా 40 రోజులు ఉన్న టైము, 40 రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, ఎవరినే వదిలేదు, అన్ని కూడా బయటికి తీస్తాం. ఈ లోపల మీరు ఎంక్వైరీకి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆర్టీఓ స్థాయి అధికారిని ఎంక్వైరీ చేయించండి. వాళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు, దోచుకో దాచుకో పంచుకో. వాళ్ళ నాయకుడు చెప్పినట్టు తూచా తప్పకుండా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా చక్కగా చేశారు. అది వాస్తవం. స్థానికులకు మంచి జరగాలని ఆలోచించింది. నేను ఎప్పుడు కూడా లోకల్ పిచ్చోడిని, మన భూమి మన వాళ్ళు మన పిఠాప ఎవరండి వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? రకరకాల మనుషులు వచ్చి ఎవ్వడి కాడు రాను, 20 రోజుల ముందు రాను, హాయ్ అన్నాం, గెలిచినా కనపడ్డాడు ఓడిపోయినా కనపడ్డా. నిరంతరం ప్రజలు ఏడిసేది ఎవరంటే మేమే. ఒకటి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, ఎలా దోసు తింటున్నారో దీనికి నిదర్శనం.